బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ కార్యక్రమాలతో నియోజకవర్గ వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం రా కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో సభలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నెల రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. దీనికి పోటీగా ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు ఎన్టీఆర్ వర్ధంతి పేరుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో గుడివాడలో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం నిర్వహిస్తున్న కార్యక్రమానికి పోటీగా కొడాలి నాని సహాయ సహకారాలతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, తద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడి తమ కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం గుప్పెట్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పర్మిషన్ ఉన్నా సరే 11 నెలలకి 15 పర్మిషన్ ఇచ్చి దుర్మార్గంగా అరాచకాలు సృష్టిస్తున్న పోలీసు వ్యవస్థ ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ కి కుక్కల్లాగా కాపలా కాస్తారు తప్ప ప్రజలకి రక్షణ లేదు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అన్నగారి వర్ధంతి ఘనంగా జరుగుతాం. ఇది కొత్త కాదు మాకు, ప్రతి సంవత్సరం ర్యాలీ చేస్తాం. ఇవాళ కొత్తగా ఇరిగే వచ్చింది కొడాలనికి వాళ్ళ అమ్మ మగుడి గుడివాడ దుర్మార్గుడు. ఇవాళ పోలీసులు అడ్డు పెట్టుకుని వాళ్ళు మా మీద ఈ విధంగా దౌర్జన్యం చేశాడు. ఇవాళ సహించేది లేదు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్ లో నీ గొడ్లలో కొట్టబోతున్నావు అని చెప్పి తెలియజేస్తాను. వెనుకల్ల రాము ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు కూడా తన కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీతో బయలుదేరిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకున్న పరిస్థితి నెలకొందని చూడవచ్చు. అటు రాజవెంకటేశ్వరరావుతో పాటు వెనుకల్ల రాము అందరిని కూడా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది? పోలీసులు లాఠీ పోలీసులు వైసీపీ కార్యకర్తలు కంటే దారుణంగా ప్రదర్శిస్తున్నారు. కనీసం వైసీపీ కార్యకర్తలు కంటే దారుణంగా ప్రదర్శిస్తున్నారు. పోలీసులు కనీసం జెండాలు కూడా కట్టకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అడ్డుకున్నారు, కొంతమంది ముందర మళ్ళీ అనుకొస్తున్నారు. కొంతమంది లాఠీ చార్జ్ కూడా చేశారు, మీ మీద కొంతమంది లాఠీ చార్జ్ చేశారు. పోలీసులు దౌర్జన్యం ఏంటిది? రామారావు గారు విగ్రహాన్ని దండేస్తుంటే వర్ధంతి రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే పోలీసులు పడేసి కొడతారు. దండేటానికి వీళ్ళని పరిస్థితిలో ఉందా? వైసీపీ కొండలు దండేస్తారు రామారావు గారికి. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నగారు వర్ధంతి రోజు వెళ్ళి దండేటా కూడా వీళ్ళని పరిస్థితిలో ఇవాళ గుడివాడలు చేస్తాం. చాలా దారుణం ఇది. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తారు మీరంతా కూడా చెప్తున్నాను. ఇప్పుడు పోలీసులు కూడా లాఠీ ఛార్జ్ చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎలా చూస్తారు ఎన్నింటిని? ఇంకా పోలీసుల్లో ఇంకా మార్పు రాలేదు. ఖచ్చితంగా ఇది దుర్మార్గమైన చర్య. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా బ్యానర్లు కట్టనివ్వకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ అందరినీ అడ్డం పెట్టి ఈ రోజున ఇక్కడ భయానికమైన వాతావరణం సృష్టించి ఈ రోజున మీటింగ్ అడ్డం పడాలని చూస్తున్నారు. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ అండగా నిలబడి ఈ యొక్క స్వతంత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది దుర్మార్గమైన చర్యగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. మనం చూడవచ్చు గుడివాడలో అయితే ఉద్రిక్తమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఇక్కడ అయితే నెలకొంది. అటు వెనుకల్ రామని అయితే పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి నెలకొందని చూడవచ్చు. ఏదైతే పోలీసులు ఇక్కడ లాఠీ ఛార్జ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నాని అనుచరులు అయితే అడ్డుకుంటాం పరిస్థితి అయితే నెలకొంది. ఆ
పోలీసుల తీరుకు నిరసనగా వీళ్ళంతా కూడా ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి మొత్తం కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ వెనుగల రామతో పాటు ఆయన ఇక్కడ సార్ ఏంటి ఏంటి పరిస్థితి ఏంటి? ఈరోజు అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి, తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాకు లేని హక్కు వైసీపీకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు ఆయన నివాళులు అర్పించడానికి వెళ్తానికి కూడా ఈ రోజు ఆపారంటే ఇంత దుర్మార్గం పోలీసులు అడ్డం పెట్టుకుని చేయడం అనేది చాలా తప్పు, చాలా అరాచకం. ఈ రోజు ఎన్టీ రామారావు గారు వర్ధంతి, ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి హక్కు ఉంది ఆయనకి దండేసుకుని గౌరవించుకోవాల్సిన ఒక అవసరం మా అందరికీ ఉంది. ఈ పనికి మనలాడు ఆ పనికి మనలాడు ఏదో ఏదో డ్రామాలు వేస్తుంటే పోలీసులు సహకరిస్తారా? వాడి డ్రామాలకి అసలు వీళ్ళకి రాత్రి నుంచి నానా రకాల హింసలు పెడతారు. ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా సమన్వయంగా చెప్పాను పోలీసులతో అనవసరమైన గొడవద్దని. ఇక ఇక్కడికి పీకెళ్ళిపోతుంది వీళ్ళు పోలీసులు చేసేది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో గమనించాం. బాగా మమ్మల్ని పంపించి అక్కడికి పంపించి దండలు వేయించాల్సిందిగా పోలీస్ వారే టేక్ కేర్ చేయాలి. ఇది అప్పుడు దాకా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు దారుణంగా కొట్టారు. సామరస్యంగా చేస్తున్నాము, దీన్ని చేద్దామని చెప్పిందని తప్పు. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కానీ నా మెంటాలిటీ కానీ కావాలని మేము అనవసరంగా ఎవరిని గొడవలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని మొన్నటి నుంచి పోలీస్ వారికి చెప్తా ఉన్నాం. రాత్రి సహకరించకుండా పొద్దున్నే మేము వెళ్తుంటే ఆపేసి లాఠీ ఛార్జ్ చేస్తారా మా వాళ్ళ మీద? ఎందు ఏం తప్పు చేశారు? మీకు పనికి మనల్ని ఎదవేవాడు అక్కడ కూర్చుని ఉంటే నాకే బుద్ధులు వస్తాయి. ఇలాంటి పనికి మనల్ని ఎదవాలని మీరు సమర్థించుకొస్తారా? ఇంకా రెండు నెలలు ఉంది, ఒక్కొక్కరి సంగతి చూస్తాం. వీళ్ళు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, మమ్మల్ని పంపించాల్సిందే. మీరు చక్కగా మీకు ఇందాక చెప్పాను పక్షపాతంగా వివరించొద్దండి అని వాళ్ళకి మీరు ఇందాక అడిగినప్పుడే చెప్పా. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఆపేసి మా కార్లు రానివారు మమ్మల్ని పంపించరు, పైగా లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. మీరే చెప్పండి. ఎవరు వాళ్ళు అనుమతి ఇచ్చేది? ఎన్టీఆర్ గారు బొమ్మ ఎక్కడ ఉంటే మేము అక్కడికి వెళ్తాం. ఆయన మా ప్రాపర్టీ, ఎవరో కాదని ప్రసక్తి లేదు. తెలుగుదేశం ప్రాపర్టీ ఆయన కాదని తెలుగుదేశం కార్యకర్తలకు దూరం చేసి ఎలాంటిదేనైనా కానీ వ్యతిరేకిస్తాం. ఈ పనికి మళ్ళీ ఏదోలో అడ్డు చేసి మా మీదకి వస్తారా? చూస్తాం ఎక్కడికి వెళ్తాం. ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రా కదలరా సభకి వస్తున్నారని చెప్పి ఈ సభని భగ్నం చేయాలని చెప్పి చేసేటటువంటి కార్యక్రమం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించడానికి ఆయనకి దండలేయటానికి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి మాకు తప్ప అసలు ఎవరికి హక్కుంది? ఆయన మా ఆస్తి, ఆయన తెలుగువాడి ఆస్తి. మేము కనీసం ఆయనకి నివాళులు అర్పించే హక్కు కూడా లేదా? ఎంతకాలం ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని మీరు ఎంతకాలం నడుపుతారు? ఇది అన్న ఎంత టైం ఉంది? ఇంకా 2 నెలలు టైం లేదు. ఎవరికి అనుమతి లేదు? నేను లైఫ్ మెంబర్ని ఇక్కడ ఉన్న రా వెంకటేశ్వరరావు లైఫ్ మెంబరు. నేను ఎన్టీఆర్ చైర్మన్ చేశా, వైస్ చైర్మన్ చేశా. మాకెవరికి లేని హక్కు ఎవరికి వచ్చింది ఇక్కడ? ఎట్టి అసలు ఆయన హక్కు ఏంటండి? రామారావు ఎవరో ఆంధ్రుడి ఆరాధ్య దైవం. ఆయన ప్రతి ఆంధ్రుడికి హక్కు ఉంటుంది. ఆయన విగ్రహానికి దండేసుకుంటానికి వాళ్ళ పర్మిషన్ కావాలేంటి? ఇది కరెక్ట్ కాదు. పోలీసు రాజ్యం ఎంతకాలం నడవదు, ఈ దుర్మార్గం ఎంతకాలం నడవదు. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిందే కానీ ఎలా పడితే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీసు కూడా సహకరించి మేము నా నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించడానికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు సభ సక్సెస్ అవడానికి కూడా సహకరించాలి.
మనం చూడచ్చు ప్రధానంగా ఎవరికి కూడా అనుమతి అయితే ఇక్కడ లేని పరిస్థితి నెలకొంది. అయితే చివరికి ఈ పోలీసులు అయితే కొద్దిసేపటితో అనుమతి ఇచ్చారని చెప్తున్నారు. మరి అది ఎంత మటుకు వాస్తవం అనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక పోలీసులు పని కట్టుకుని టార్గెట్ చేస్తున్నారంట టీడీపీ నాయకులు. 100% పోలీసులు 100% టీడీపీని కావాలని ఈరోజు సక్సెస్ కి లక్షలాది మంది వస్తూ ఉన్నారు. ఇది మహాప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఆపడానికి కావాలని చెప్పి చేసేటటువంటి కుట్ర ఇది. ఈ కుట్ర మనం చూడవచ్చు చివరికి అయితే పోలీసులు అయితే అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి తీసుకుని కాలినడకన అక్కడికి ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఎవరైతే వెనుగండ్ల రాముతో పాటు ఆయన అనుచరులు రా వెంకటేశ్వరతో పాటు అందరూ కూడా అక్కడ తరలివేరు వెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసుల నుంచి అయితే కొద్దిసేపటి క్రితం అక్కడ వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు. మొత్తం కూడా అక్కడికి కాలినడక ద్వారా అటు వెనుగల రామ్తో పాటు అనేక మంది టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. అయితే అక్కడ ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం వద్ద కొంత కవింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సార్ అప్పుడు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఏమైనా కవింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటారా? చేయొచ్చు. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాలు మేము పోలీసు వారికి తెలియజేస్తాను ఎప్పటికప్పుడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సభని భగ్నం చేయడానికి ఈ వచ్చేటటువంటి లక్షలాది మందిని ఆపడానికి చేసినటువంటి కుట్రలోనే ఇది భాగం. దానికి పోలీసు వారు సహకరిస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. దేనికైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాము గారి నాయకత్వంలో సిద్ధంగానే ఉన్నాం. అంటే రాత్రి నుంచి కూడా మీ బ్యానర్లు అన్నింటి కూడా తొలగించారు, మీరు కూడా హెచ్చరించారు, పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. మేము సమయం పాటిస్తానే ఉన్నాం, పోలీసు డిఎస్పీ గారికి చెప్తానే ఉన్నాం, సార్ మేము సమయంగా వెళ్తాం, మా సభ సక్సెస్ చేయడమే మాకు ముఖ్యం, కానీ గొడవలు పడతాం ముఖ్యం కాదు. మీరు ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి అని చెప్తున్నా కూడా ఎక్కడ పోలీస్ శాఖ నిర్లక్ష్యమే దీంట్లో కనబడుతూ ఉందా. సార్ రాత్రి నుంచి మీ జనసేన కార్యకర్త కానీ టీడీపీ కార్యకర్త అందరూ కూడా నాయకులు కానీ అందరూ కూడా చెప్తున్నారు పోలీసులు మాతో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదంటారు. పోలీసులు ఖచ్చితంగా వైసీపీ పార్టీ నాయకులకి మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి కొమ్ము కాస్తున్నాయి. ఎందుకంటే ఉదయం రోజున మేము జనసేన పార్టీ దగ్గర కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు. పోలీసులు వచ్చి అక్కడికి వచ్చి జన సైనికుల మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించాడు 2 టౌన్స్ తులసీధర్ అట్లాగా బెదిరించి రోజున అనేకమైన బెదిరింపులకు గురి చేసి జనసేన పార్టీ నాయకుల్ని కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరిస్తున్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున ఘనంగా చేయాలని చెప్పి ఈ రోజున స్టేట్ ప్రోటోకాల్ ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఈ రోజు నిన్ను అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే అక్కడికైతే పోలీసులు కొంత అనుమతి అయితే ఇచ్చారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ స్టేడియం వద్దకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కవింపు చెల్లించు పాల్పడే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.